హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఏపీ సోషల్ వెల్ఫర్స్కి సంబంధించి ఇంతకుముందు బ్యాక్లాగ్ పోస్టులు అనేది రిలీజ్ చేశారు సో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో మనకు అప్లై చేసుకోవడానికి కూడా ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ పోస్టులు అనేది అప్లై చేశారు చాలామంది సో దీంట్లో మనకు కేర్ టేకరు అదేవిధంగా టీజీటీ పీజీటీ పోస్ట్ అనేది జరిగాయి సో పాటు ప్రిన్సిపల్ పోస్టులకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో చాలామంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఈ పోస్టులు అనేది అప్లై చేశారు ఇక దీనికి సంబంధించిన రిజల్ట్ అంటే మెరిట్ లిస్ట్ అనేది ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది నెట్లో సో ఇక్కడ చూడొచ్చు మనం సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ప్రిన్సిపల్ గ్రేడ్ టూ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఇక్కడ చూడొచ్చు మనం సో ప్రిన్సిపల్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఇచ్చాడు కదా ఈ లింక్ ఓపెన్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ అని చెప్పేసి ఒకటిచ్చారు ఎస్సీకి ఒకటి ఇచ్చారండి ఒకటి లోకల్ కింద అదేవిధంగా ఉమెన్కి జీరో అని చెప్పేసి ఇచ్చారు సో దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్లకి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చారు చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ అండి పోస్ట్ జోన్ టుకి ఇచ్చారు ఎస్సీకి సో మేల్ ఫీమేల్ ఇక్కడ ఇచ్చారు ఎవరు అనేది సో ఇక్కడ వచ్చేసి మనకి క్యాండిడేట్ నేమ్స్ శ్రీనివాసులని అరుణ అని సో ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్ ఐడి ఇచ్చారు ఆధార్ నెంబర్ ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ క్వాలిఫికేషన్ ఇచ్చారు పర్సంటేజ్ ఇచ్చారు సో డిగ్రీ పర్సంటేజ్ బీఈడి సో బీఈడి పర్సెంటేజ్ హ్యావింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ పీజీటీ అని చెప్పేసి ఇచ్చారు సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ మాత్రమే ఇక్కడ అక్కడ అప్లై చేయడం జరిగింది ఇక్కడ పర్సేజ్ పర్సెంటేజ్ని బట్టి కూడా ఇక్కడ వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ అనేది ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చారన్నమాట ఈ పేర్లు అనేది సో వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఓకే సో ఒక పోస్ట్కి అనేది కాలేజీ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సో జనరల్ కింద ఒకటి లోకల్గా ఎస్సీ క్యాంక్ కింద ఇచ్చారు ఇది సో ఉమెన్ కింద జీరో ఇచ్చారు కాబట్టి ఇక చూసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కేర్ టేకర్ ఆర్ వార్డెన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఇక్కడ చూడొచ్చు మనం కేర్ టేకర్ వార్డెన్ జోన్ వన్ టు జోన్ ఫోర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా నాన్ లోకల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో మనకి ఇక్కడ చూద్దాం సో ఏపిఎస్డబ్ల్యూఆర్ఈఎస్ జోన్ వన్ కేర్ టేకర్ వార్డెన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు ఇవి రెండు పోస్టులకు కానీ నోటికేషన్ ఇచ్చారు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి అండి సో ఉమెన్కి జీరో అని ఇచ్చారు సో ఇక్కడ జోన్ వన్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ ఇచ్చారు పేర్లు అనేది సో ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ జోన్ కింద జోన్ టూ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ జోన్ త్రీ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చారు సో నెక్స్ట్ జోన్ ఫోర్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళను ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మీ లిస్ట్లో ఈ పేరు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది సో ఓకే ప్రిన్సిపాల్ కేర్ టేకర్ గురించి ఇప్పుడు చూసాము నెక్స్ట్ టీజీటీ షార్ట్లిస్ట్ క్యాండిడేట్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు తెలుగు షార్ట్ లిస్ట్ ఇంగ్లీష్ షార్ట్ లిస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ షార్ట్ లిస్ట్ సో ఈ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ జోన్ వన్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇక్కడ చూడండి మెరిట్ ఆర్డర్ లిస్ట్ సో సో జోన్ వన్ మెరిట్ ఆర్డర్ లిస్ట్ జోన్ టూ మెరిట్ ఆర్డర్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కేర్ టేకర్ మెరిట్ ఆర్డర్ లిస్ట్ అని ఇచ్చాడు ప్రిన్సిపల్ ఆర్డర్ ఇచ్చాడు సో ఇక్కడ చూద్దాం మనం కేర్ టేకర్ చూద్దామండి ముందుగా సో ఇక్కడ చూడొచ్చు సో ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ మెరిట్ ఆర్డర్ లిస్ట్ జోన్ వన్ టు జోన్ ఫోర్ ఓకే ఇక్కడ మీ పేర్లు అనేది ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ అనేది కూడా ఇక్కడ తయారు చేశారు ఇందాకా చూసినవి సో మీ మీకువేళ మీ పేరు ఉంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా సంబంధించిన ఈ వీడియో వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి